అందరికీ నమస్కారం. ఒక భార్య భర్తకు చేసిన మోసాన్ని ఈ కథ చెబుతుంది. నేను చెప్పబోయే కథ నిజంగా ఒక పల్లెటూరిలో జరిగిన కథ. ఆమె పేరు సావిత్రి. సావిత్రిని 2 రోజుల క్రితం పెళ్లి చూపులు చూడటానికి పక్క ఊరి నుంచి వచ్చాడు వెంకటేశు. వెంకటేశ్ వాళ్ల తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు. వెంకటేశ్ 7 ఏళ్లప్పుడు తండ్రి మరణించడంతో చదువు ఆపి తల్లి కష్టంతో బ్రతికాడు. అలా ఎకరా పొలము, 2 ఆవులు ఉన్నాయి. వెంకటేశ్ వ్యవసాయం చేసుకుంటూ పాలు అమ్ముకుంటూ బ్రతికేవారు. వెంకటేశ్ అంటే ఊరిలో ఉన్నవారికి ఎంతో నమ్మకం. ఏది చేసినా నిజాయితీగా చేసేవాడు. అలాగే ఎవరైనా వెంకటేశ్ని మోసం చేశారని తెలిస్తే వారి తాట తీసేవాడు. తన కష్టాన్ని నమ్ముకుని బ్రతికే మట్టి మనిషి అనుకోవచ్చు. సావిత్రిని చూసిన వెంకటేశ్కి సావిత్రి నచ్చింది. అలాగే సావిత్రికి కూడా వెంకటేశ్ నచ్చాడు. అలా వాళ్ళ ఇద్దరి పెళ్ళి వేదమంత్రాలతో, పెద్దల ఆశీర్వాదంతో, చుట్టూ బంధువుల సమక్షంలో జరిగింది. పెళ్ళై 3 ఏళ్లలో వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు పుట్టారు. పెద్దబ్బాయి రమేష్, చిన్నబ్బాయి రవితేజ. అలా పిల్లలతో సంతోషంగా రోజువారి పనులతో బిజీగా జీవిస్తూ ఉండగా ఒకరోజు ఎదిరింట్లో రాజేంద్ర అనే వ్యక్తి తన భార్య పిల్లలతో అద్దెకు దిగాడు. ఉన్న ఊరిలో చెయ్యడానికి పని దొరకక బ్రతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చాడు. మొదట్లో ఏ పని లేక వెంకటేష్తో స్నేహంగా ఉండేవాడు. అలాగైనా పని దొరుకుతుందని వెంకటేష్ కూడా చిన్న చితక పనులు ఏ ఉంటే అవి చెప్పేవాడు. అలా వెంకటేష్ ఇంటికి తరచుగా వెళ్తూ ఉండేవాడు. రాజేంద్ర చీటికి మాటికి వెంకటేష్ ఇంటికి వెళ్ళటం వలన అది సావిత్రి రాజేంద్రల మధ్య అక్రమ సంబంధంగా మారింది. రాజేంద్ర సావిత్రి మాట్లాడుకోవటం, కలవటం చేసేవారు. ఒకరోజు సావిత్రి రాజేంద్రలు సన్నిహితంగా ఉండటం సావిత్రి అత్తయ్య చూసింది. ఈ విషయాన్ని ఎక్కడ వెంకటేష్కి చెబుతుందో ఏమోనని వెంకటేష్ ఇంటికి రాగానే సావిత్రి, ఏమండి చూడండి, మీ అమ్మ రాజేంద్ర వస్తే తిడుతుంది, నాకు రాజేంద్రకు ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడుతుంది, మీ అమ్మకు ముసలవ్వడంతో చాదస్తం ఎక్కువవుతుంది. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి, ఒరే వెంకటేష్ అనగా, అమ్మా నువ్వు ఏం చెబుతావో నాకు తెలుసు అనగా, అది కాదురా చాలమ్మా, నువ్వు నీ చేదస్తం, నీకు అన్నీ అనుమానమే అంటూ వెళ్ళిపోయాడు. సావిత్రి అమ్మయ్యా అంటూ వెళ్ళిపోయింది. ఏంటి కోడలా, నాకు చేదస్తమా, నీ విషయం ఎలాగైనా నా కొడుకుకి తెలియజేస్తా అంటూ వెంకటేష్ వాళ్ళ అమ్మ ఒకరోజు పొలానికి వెంకటేష్తో పాటు వెళ్ళింది. ఈరోజు ఎలాగైనా నా కోడలి విషయం నా కొడుకుకి తెలియచేయాలి అంటూ ఆ రాజేంద్ర చూస్తూ ఉండగా వెళ్ళింది. వాళ్ళు పొలానికి వెళ్ళటం చూసి రాజేంద్ర సావిత్రిని కలవటానికి వెళ్తాడు. మా అత్తయ్యకి మన విషయం తెలిసిపోయింది, ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సావిత్రి అంటుంది. అప్పుడు రాజేంద్ర, ఏం కాదులే, నువ్వు భయపడకు అంటాడు. పొలంలో ఉన్న వెంకటేష్ వాళ్ళ అమ్మ ఉన్నట్టుండి, నాకు తల తిరుగుతుంది, నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళరా అని వెంకటేష్ని అడగగా వెంకటేష్ అందుకు, ఇంటికాడ ఉండు, నీకు ఎందుకు పని అంటే నాతో వచ్చావు, ఇప్పుడు బాగోలేదు అంటున్నావు, నేను ఇంటికాడ ఉంటే నా కోడలి విషయం నీకు ఎలా తెలుస్తుందిరా అని మనసులో అనుకుంటుంది. సరే పదా అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటి బయట రాజేంద్ర చెప్పులు చూసి వేగంగా ఇంటి లోపలికి వెళ్ళాడు.
ఇంటిలో సావిత్రి రాజేంద్రుల సాన్నిహిత్యాన్ని చూసి గట్టిగా అరిచి రాజేంద్ర కాలర్ పట్టుకున్నాడు. రెండు చెంపలు చెల్లు మనిపించాడు. సావిత్రి వైపు కళ్ళు ఎర్రగించి, నువ్వు నాకు ఎంత ద్రోహం చేశావు, ఆఖరికి మా అమ్మ మాటని కూడా వినకుండా చేశావు, నా జన్మలో నీ ముఖం చూడను అంటూ వెంకటేష్ వాళ్ళ అమ్మని పిల్లలని తీసుకుని వాళ్ళ పాతింటికి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి సావిత్రి వెంకటేశులు విడివిడిగా ఉంటున్నారు. సావిత్రి తప్పు తెలుసుకుని వెంకటేష్ కాలు పట్టుకుని ఏడ్చింది. అయినా వెంకటేష్ క్షమించలేదు. అలాగని వెంకటేష్ వేరే పెళ్లి కూడా చేసుకోలేదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పెద్ద కొడుకు రమేష్ పెళ్లికి సావిత్రి వెంకటేశులు కలిశారు. కలిసిన వెంకటేష్ ఏనాడు సావిత్రి ముఖం చూడలేదు. సావిత్రి మాత్రం ఇంటిలో చోటు ఇచ్చినందుకు ఎంతో సంతోషపడింది. ఈ కథ విన్నారా? మోసాన్ని ఎవ్వరూ క్షమించలేరు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.